ఓకే ఫ్రెండ్స్, ఇది మా విలేజ్లో ఉన్న వాటర్ ట్యాంక్. ఈ ట్యాంక్ నీళ్ళు బయటికి పోతున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు నీళ్ళు బయటికి పోతూనే ఉంటాయి. బహుశా పొద్దుపొద్దుగల మమ్మల్ని లేపేది కూడా ఈ ట్యాంకే. దీని సౌండ్ వల్లనే మేము లేస్తాము. దీని పక్కనే మా ఇల్లు ఉంటుంది చూడండి ఈ ట్యాంక్. ఇప్పుడు మనం నెక్స్ట్ పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ట్యాంక్ మీదకి ఎక్కి దాని నుంచి మా విలేజ్ని, మా ఊరిని చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో నీళ్ళు అనేవి ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి చూడండి. నీళ్ళ సౌండ్ ఎలా ఉందో, బాగుంది చాలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్యాంక్ మీదకి వెళ్దాం చూడండి. మొత్తం నీళ్ళు పడిపోతున్నాయి దాని మీద చూడండి. ఇవి మెట్లు, ఇవి మెట్లు ఎక్కబోతున్నాను నేను చూడండి. దీని మీద చాలా ఆడుకునేది, రోజు దీని మీదనే కూర్చుంటాం. రోజు దీని మీద కూర్చొని ఫోన్ ఎత్తుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు. ఏమన్నా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా, ఏమన్నా సొంతంగా క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చే చేస్తాను నేను. ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఈ వాటర్ అనేది రోజు పోతుంటాయి ఎందుకో ఏమో. నీళ్ళు ఎక్కువైనాయి మా ఊర్లో. బా చాలా పైకి ఉంటుంది, దాదాపు 100 ఫీట్ల పైన ఉంటుంది. 100 ఫీట్ల పైన ఉంటుంది. ఎక్కుతున్నాను చూడండి. ఓకే, పైకి ఎక్కేసినాను మొత్తం మీద చూడండి. మా ఊరు మొత్తం ఎలా ఉందో చూశారు కదా, అంతా మా ఊరే కనిపిస్తుందా మీకు. ఊరు ఇది కనిపించే ఊరంతా మా ఊరే. మీకు ఎదురులో కనిపిస్తున్న టవరు ఐడియా టవరు మా ఊరిలో. మా ఊరిలో ఐడియా ఫేమస్ చాలా. ఫ్రెండ్స్, ఇది మొత్తము మా విలేజ్. దాదాపు 1000 ఇల్లు ఉంటాయి. దాదాపు 1000 ఇల్లు ఉంటాయి చూడండి. ఇదంతా విలేజ్. చుట్టుపక్కల మొత్తము బాగానే ఉంటుంది. చుట్టుపక్కల మొత్తము జంగల్ ఉంటుంది చూడండి. చూశారు కదా వీడియో, మొత్తం మా విలేజ్. అక్కడ ఎదురుగా కనిపించేది మా విలేజ్ చెరువు. అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వరి కుప్పలు కోశారు. వరి అయిపోయింది, కోయడం కూడా జరిగింది. కుప్పలు వేసి పెట్టారు. నెక్స్ట్ కాంటకు వేయడమే జరుగుతుంది. నాకు చాలా ఇష్టం ఈ వరి కుప్పలు అంటే, ఎందుకంటే మాకు పొలాలు లేవు కాబట్టి నేను దీన్ని తీయడం జరుగుతుంది చూడండి.